పరికి వస్తుంది 50% పోతుంది మీ పేరు ఏం పేరు నా పేరు శల్మజెట్ శేషనారాయణ శల్మజెట్ శేషనారాయణ మీకు ఎంత ఎకరం ఉంది ఇక్కడ మాది కాదండి మా మా వాళ్ళది మీది ఆ ఎంత మీది ఎకరం అండి ఎకరం ఎంత ఖర్చు అయింది మీకు 40000 ఖర్చు అయిందండి ఇప్పుడు 4 సార్లు దగ్గరికి వచ్చాను 40000 ఖర్చు అయిందా 12000 పోతండి 12000 పోతా పోతుంది 12 ఎకరా పోతుంది 12000 అవుతా 12000 ఈ సంవత్సరం అన్ని ఒకసారి ఎంత మంది మనుషులు అవసరం అవుతారు పోతుంది ఎంత మంది మనుషులు అవసరం అవుతారు 15 మంది అవుతారండి ఏంటంటే పడిపోయింది ఎన్ని రోజులు పడుతుంది సుమారు ఒక రోజు పడి వస్తుంది 15 మంది వచ్చి 15 మంది ఒక రోజుకి వచ్చేస్తారండి पड़पय दाखार नष्टपरहारे समस्या तीरतनंडी कोनुबोलु मामूलुगा कोनुबोलु चेयंडी एंत नष्ट परिहारं इस्ते मीकु कोंत बयट पडतारु मोत्तं बयट पडल मादिगा ओक 20000 अन्न इवगलिते कोनुबोलु मामूलुगा रैतु सुब्रं कोनुबोलु चेयगलिते बेरगळ्ळु कोतलु आर्थिकंगा निलबडालि प्रभुत्वं एकरासि अदना मीरु अनेदि ेमो बहुत इधेमेंटे एंड मेत पड़पत कदा वाले रेपारे नल मेमेत को इंतमान अटार ना इधा इधे को इतने असल एवरक इधे उ रिपोर्ट तिपेदी ऊर्ने एंडन तरह इधे उ अभी एंड तरह पाल सर पोसकोदी पट करेक्टी ना నాలెల్లైపోయింది కోసేటప్పటికి తడిసేటప్పటికి ఇబ్బంది అయ్యింది పాలు రాలేదు అన్నారు ఇంకా ఏంటి పడిపోయిందండి మామూలుగానే వర్షం వచ్చాక అంత ముంగల వర్షానికి పడిపోయిందండి చేలన్న అంత ముంగలే అంత ముంగల పడిపోయినా దీని కార్ పాడైపోయింది మొన్న తుఫాను వచ్చారు మొత్తం ముంగల పడిపోయింది చేదు అందుకని పడిపోయిన దాని మీద పాలు పోసుకోవాలా పెద్దగా సరే ఓకే కనీసం 20000 ఇస్తే కొంత కోరుకు కొంత కోరుకుంటాం पंट चेतकोच्चेटप्पटिकी 20 बस्ताल 30 बस्ताल अयिते गानी एळ्ळके गिट्टुबाटु अवदंडि ऐन अडगंडि 30 बस्ताल अवदु 30 बस्ताल अयिते गिट्टुबाटु अवदु 10 बस्ताल कड अंटे इदेम अवुतुंदंटे दीनि एं चेयालि मल्लि तिरगेस्तारंडि तिरगेसिनप्पुडु बागा इदे मेत्तगा इदे अयिपोयेटप्पटिकी गट्टिगा इदे अयिपोयेटप्पटिकी अप्पुडु इदे अवुतुंदि ई बलग कट्टेशारु अनुकोंडि मामूलुगा इदि నెమ్ము దీంట్లో వచ్చేసి మెత్తబడిపోతుంది ఆ మెత్తబడిపోయి ఇదైపోతుంది నేను అప్పీల్ చేస్తాను మీది మీరు చెప్పింది 20000 ఆ ఇది ఎకరాకి ఇప్పుడుదాకా ఎంత ఖర్చు అయింది మీకు 40000 అయింది వాళ్ళు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు ఏమడుతారు కనీసం మాకు 20000 ఇస్తే బాగుంటుంది మన ఉద్దేశం ఏముందంటే మన తెలంగాణలో హైదరాబాద్కి వరదలు వచ్చాయి వరదలు వస్తే తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది ప్రతి ఇంటికి 10000 పంపిస్తుంది ఒక ఇంటికి నీళ్ళు వస్తానే అలాంటి ఇంత నష్టం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతుంది జస్ట్ కేవలం ఒక 20000 చాలా న్యాయం దీని కొంచెం పెద్ద మనసు చేసుకుని ఇంకొక 5000 ఎక్కువ కనీసం 10000 20000 దాకా ఇస్తే బాగుంటుంది వాళ్ళు అడుగుతుంది చాలా ప్రాక్టికల్ అడుగుతారు కొంత మామూలుగా పోయింది అడుగుతున్నామండి ఈ ఒక్కసారి బాంద్ కాదు పోయింది ఒక్కసారి నేను వెళ్ళి ఒకసారి కూర్చోబెట్టి ఎంత ఉంటుందో ఒకసారి నోట్ రాసుకుని మీరు వెనకాల ఫాలో అయితే నానిపోయి ఇదిగో ఇట్లా రాలిపోతుంది దగ్గర స్టార్ట్ చేసాం మన ఉయ్యూరు రామర్దాకు వచ్చాం ఈ దారులు అంటే ఒక్కొక్క క్షేత్రస్థాయిలో ఉంటే అంటే మాకు ఒకసారి మనకి ఉంటుంది ముఖ్యంగా మేమేమనుకున్నాం అంటే ఈ కరోనా ఇంకా మనకి ఈ వ్యాక్సిన్ రానప్పటికి ఎందుకు బయట తీసుకున్నది దాదాపు ఇన్ని లక్షల ఎకరాలు ఎప్పుడు మనకి వలస ఇబ్బంది ప్రకృతి వైపరీత్యాలతో అలాగే కరోనా సమయంలో మళ్ళీ దానితోటి
నిగురు తుఫాన్ కావడం దాదాపు 12 లక్షల ఎకరాలు 5 జిల్లాల్లో పోవడం మళ్ళీ చూడు ఒకసారి ఇంకా ముందు ముందుకు రెండు తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయి. 20,000 ఇస్తే కొంత మేము నష్టం అంటే నష్టం పూర్తిగా రాసి కానీ ఎంతో కొంత ఒక నివారించిన కొంత నిలబడినట్టు ఉంటుంది. ఇంకొన్ని చోట్లేమో ప్రత్యేకంగా చాలా మంది నష్టం వాళ్ళేమో అడుగుతుంది ఇంకొంచెం ఎక్కువ అడుగుతా 30-40 దాకా మాకు కష్టమే అంటున్నారు. ఎంత ప్రభుత్వం ఇవ్వగలదు అనేది కూడా మేము కూడా సహేతుకంగా మాట్లాడడం నిర్ణయించుకున్నాం. దాంతోపాటు ఉదాహరణ కిందాక కంటిపాటి దగ్గరికి వస్తున్నప్పుడు అక్కడ మాట్లాడుతున్నప్పుడు దాదాపు 1,000 ఎకరాలు ఆయకట్టు ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే దాదాపు 1,000 ఎకరాల్లో 1,500 మంది రైతులు. 1,500 మంది రైతుల్లో దాదాపు 1,000 మంది కౌలు రైతులు ఉన్నారు. అసలు కౌలు రైతులను పట్టించుకునే పరిస్థితి లేదు. మేము ఇంకా చాలా ఇబ్బందిగా ఉన్నాం. సో వీటన్నిటి ముఖ్యంగా కూడా మామూలు భూమి ఉన్న సొంతం ఉన్న రైతులతో పాటు కౌలు రైతులు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా దృష్టి సారించాం. సో వాళ్ళతో కూడా కూర్చొని వాళ్ళని కూడా ఇన్పుట్ తీసుకుంటా ఉన్నాం.